हाई फ्रेंड्स वेलकम टू हरीश अकाडमी वार्ता निचित जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाल वार्ता निचित व्यक्त अवार्ड पुस्तक मरी क्रीडा संबंधित समाचार अंशा विवर तेजकदाँव फस्ट टापिक वार्ता निचित जातीय पार्क यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका यूएसए की संबंधी और जातीय पार्क आ जातीय पार्क पेरेटे योसेमाइट ఇటీవల వార్తలు నిలిచిన ఒక జాతీయ పార్క్ యోసెమైట్ జాతీయ పార్క్ లేదా యోసెమైట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే అమెరికాను గుర్తుంచుకోండి యుఎస్ఏకి సంబంధించిన ఒక జాతీయ పార్క్ ఇటీవల ఫారెస్ట్ ఫైర్స్ లేదా బుష్ ఫైర్స్ సంబంధిత అంశంతో వార్త వచ్చింది ఫారెస్ట్ ఫైర్స్ కార్చిచ్చులు అడవుల్లో కార్చిచ్చులు అనే ఒక పదాన్ని మనం తరచు వింటూ ఉంటాం సో ఇటీవల ప్రమాదానికి గురై ఎక్కువగా అడవులు మొత్తం కూడా దగ్ధమవుతూ వార్తలు ఇచ్చిన జాతీయ పార్క్గా యోసెమైట్ నేషనల్ పార్క్ని గుర్తుంచుకోండి అండ్ ప్రత్యేకంగా దీని గురించి ఎందుకు మెన్షన్ చేయడం జరిగిందంటే ఇది యునెస్కో చే యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఏవైతే వార్తలు ఇస్తాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి సో యునెస్కోకి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన యోసెమైట్ నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో అది ఇటీవల కార్చిచ్చులు ఫారెస్ట్ ఫైర్స్ లేదా బుష్ ఫైర్స్ సంబంధిత అంశంతో ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఒకే ఒక ప్రశ్న అడుగుతారు అదేంటంటే ఇటీవల వార్తలు నిలిచిన యోసెమైట్ జాతీయ పార్క్ ఎందుకు వార్తలు నిలిచింది అనవచ్చు లేదంటే ఇది ఎక్కడ ఉంది అంటారు లొకేషన్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు సో మనకి యోసెమైట్ నేషనల్ పార్క్ కాలిఫోర్నియా ఈ ఏరియా ఉంటుంది కదా ఆ ఏరియాకి సంబంధించింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించింది సో గడిచిన దశాబ్ద కాలంలోనే అత్యంత భయానకంగా ఇక్కడ ఈ ఏవైతే ఉంటాయో కార్చిచ్చులు సంభవించడం జరిగింది దాని కారణంగా ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాలు నివసించిన ప్రజలు ఎవరైతే ఉంటారో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆల్మోస్ట్ 2000 నుండి 3000 ఇండ్లకు టోటల్ పవర్ షట్ డౌన్ అంటే కరెంట్ లేదంట విద్యుత్ సౌకర్యం లేకుండా పోయింది ఇవన్నీ మనకు అవసరం లేదు జస్ట్ వార్తలు నిలిచిన ప్రాంతంగా చూడండి యోసెమైట్ జాతీయ పార్క్ ఎక్కడ ఉంది అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కాబట్టి ఆ లొకేషన్ కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా ఉంటుంది అండ్ మీరు గడిచిన పోటీ పరీక్షలు అది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అయినా ఏ పోటీ పరీక్షని తీసుకున్నా కూడా వార్తలు నిలిచిన ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు మీరు కూడా రానున్న పోటీ పరీక్షలో ఇటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వరల్డ్ మ్యాప్లో ఏదైనా ఒక ప్రాంతం వార్తలు నిలిస్తే దాని యొక్క లొకేషన్ని ఐడెంటిఫై చేయండి అలా చాలా ప్రాంతాల గురించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేయడం జరిగింది ఎగ్జాంపుల్ స్నేక్ ఐలాండ్ అని చెప్పాను స్నేక్ ఐలాండ్ ఇటీవల వార్తలు నిలిచింది స్నేక్ ఐలాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో రావచ్చు స్నేక్ ఐలాండ్ అనగానే బ్లాక్ సీ గుర్తుకు రావాలి నల్ల సముద్రంలోని ఒక ఐలాండ్ స్నేక్ ఐలాండ్ ఇటీవల ఈ ప్రాంతం ఎందుకు వార్తలు ఇచ్చింది ఈ ద్వీపం ఎందుకు వార్తలు ఇచ్చింది అంటే ఈ స్నేక్ ఐలాండ్ని యుక్రెయిన్ హస్తగతం చేసుకుంది సో రష్యాపై పై చేయి అని చెప్పేసి ఇలాంటి ఒక అంశాన్ని చూసాం మరియు నెక్స్ట్ ఇటీవల ఒరోమియా అనే ఒక ప్రాంతం గురించి డిస్కస్ చేసాం ఒరోమియా ఎక్కడ ఉంది ఇది ఇథియోపియాకి సంబంధించి ఇథియోపియా అంటే ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం ఆఫ్రికా ఖండంలోని తూర్పు వైపు ఉండే ఒక దేశం ఇథియోపియా ఈ ఇథియోపియాలోని ఒరోమియా అనే ప్రాంతం ఎందుకు వార్తలు ఇచ్చింది ఎథ్నిక్ అటాక్స్ జాతి దాడులు అనే అంశం గురించి మనం చూసాం ఒరోమియా ఇథియోపియా అండ్ ఇటీవల సియెర్రా డే లా కలెబ్రా సియెర్రా డే లా కలెబ్రా ఇటీవల వార్తలు ఇచ్చింది ఇది ఎక్కడుంది స్పెయిన్కి సంబంధించి స్పెయిన్లోని ఈ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉంటుంది ఫారెస్ట్ ఫైర్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది ఇలా తరచు సెంకాకు ఐలాండ్స్ గురించి మనం డిస్కస్ చేసాము ఇటీవల చైనాకి జపాన్కి మధ్య వివాదాస్పదంగా వార్తలు ఇచ్చిన జపాన్లోని ఒక ఐలాండ్ సెంకాకు ఐలాండ్ సో వార్తలు నిలిచిన ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు వార్తలు నిలిచిన సముద్రాలే కావచ్చు ఇటీవల చాలా సముద్రాల గురించి మనం డిస్కస్ చేసాం అజో సముద్రం నల్ల సముద్రం ఏజియన్ సముద్రం మర్మరా సముద్రం వీటి గురించి ప్రత్యేకంగా మనం లాస్ట్ 6 మంత్స్లో రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాం అండ్ వార్తలు నుంచిన ఐలాండ్స్ కానివ్వండి స్నేక్ ఐలాండే కానివ్వండి సులవేసి ఐలాండ్ ఇండోనేషియాకి సంబంధించి కానివ్వండి ఇటువంటి ఐలాండ్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు వాల్కనోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో రానున్న పోటీ పరీక్షలు అగ్నిపర్వతాలు వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి సో ఈరోజు యోసెమైట్ నేషనల్ పార్క్ యుఎస్ఏకి సంబంధించిందని గుర్తుంచుకోండి బుష్ ఫైర్స్ లేదా ఫారెస్ట్ ఫైర్స్ సంబంధిత అంశంతో ఒక విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ యునెస్కోకి సంబంధించి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఆనుకొని ఉన్న ప్రాంతం అంతా కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొంది ఉంది అండ్ నెక్స్ట్
ఈరోజు మరొక అంశం. సో IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్, IUCNకి సంబంధించి IUCN అండ్ WCPA. సో WCPA ఏదైతే ఉందో వరల్డ్ లైఫ్ సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో IUCN హెడ్ క్వార్టర్ ఇక్కడ స్విట్జర్లాండ్ గ్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ IUCN నుండి ఇటీవల ఒక ప్రతిష్టాత్మక పురస్కారం, ఆ పురస్కారం ఏంటంటే ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డ్, ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డ్, రేంజర్ అవార్డ్ 2022 2022 సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ పురస్కారం, రేంజర్ అవార్డ్. పురస్కారం గెలుపొంది వార్తలు వచ్చిన జాతీయ పార్క్ ఏది భారతదేశంలో అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఒరాంగ్. ఒరాంగ్ జాతీయ పార్క్, ఒరాంగ్ నేషనల్ పార్క్ అండ్ ఒరాంగ్ టైగర్ రిజర్వ్ రెండు కూడా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రంలో ఉంది? ఒరాంగ్ అనగానే మనకు అస్సాం గుర్తుకు రావాలి. సో అస్సాంలోని ఒరాంగ్ జాతీయ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఈ జాతీయ పార్క్ పుల్ల సంరక్షణ కేంద్రానికి ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డు రావడం జరిగింది. ఎవరిచ్చారంటే IUCN WCPA గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఒరాంగ్కి సంబంధించి తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. ఎగ్జామినేషన్, కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయి, ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒరాంగ్ జాతీయ పార్క్ మరియు పుల్ల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అంటే అస్సాం అని గుర్తుంచుకోండి. లాస్ట్ టైం మనం దీనికి సంబంధించి క్యాట్స్ గురించి డిస్కస్ చేసాం. క్యాట్స్ కన్జర్వేషన్ అజర్డ్ టైగర్ స్టాండర్డ్స్, పుల్ల సంరక్షణ కేంద్రానికి సంబంధించి ఉత్తమ గుర్తింపు అని చెప్పేసి క్యాట్స్ గ్లోబల్ టైగర్ ఫోరం వారు జారీ చేస్తారు. క్యాట్స్ గుర్తింపు పొందిన 14 పుల్ల సంరక్షణ కేంద్రాల్లో ఇదొకటి కూడా ఉంది, ఒరాంగ్. అండ్ అంతకుముందు ఒరాంగ్ పేరు మార్పు సంబంధిత అంశం. యాక్చువల్గా ఒరాంగ్ జాతీయ పార్క్ పాత పేరు ఏంటంటే, ఓల్డ్ నేమ్ ఏంటంటే రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్. కానీ రాజీవ్ గాంధీ గారి పేరును తొలగించడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వము. సో ఇప్పుడు ఒరాంగ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. వార్తలు నిలిచిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా ఈ ఒరాంగ్ ఈరోజు ఎందుకు ఈ అంతర్జాతీయ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచింది అంటే అక్కడ పులుల సంరక్షణ విషయమే కానివ్వండి, వన్యప్రాణుల సంరక్షణ విషయంలో కానివ్వండి అద్భుతమైన చర్యలు తీసుకుంటున్నారు. అలా వన్యప్రాణుల విషయంలో అద్భుతమైన సంరక్షణ చర్యలు తీసుకునే ఏదైతే కన్జర్వేషన్ ఏరియాస్ ఉంటుందో అటువంటి వాటికి ఈ ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డు పురస్కారాన్ని ఇస్తారు IUCN వారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ నేచురల్ రీసోర్సెస్ హెడ్ క్వార్టర్ ఇక్కడ గ్లాండ్, WCPA హెడ్ క్వార్టర్ కూడా గ్లాండ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు IUCNకి సంబంధించి రెడ్ డేటా బుక్ రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. రెడ్ డేటా బుక్ అంతరించిపోతున్న జీవజాతులు కానివ్వండి, వృక్షజాతులు కానివ్వండి అండి, అందులో ఎండేంజర్డ్ అంటే ఏంటి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఏంటి, లేదా వల్నరబుల్ అంటే ఏంటి, క్రిటికల్లీ వల్నరబుల్ అంటే ఏంటి, లేదా ఎక్స్టింక్ట్ అంటే ఏంటి, ఇటువంటి పదజాలం ఉంటుంది, వాటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఎలిఫెంట్. సో ఎలిఫెంట్ అనే కంటే మ్యాన్ ఎనిమల్ కన్ఫ్లిక్ట్, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించిన ఒక చిన్న డేటా వార్తలు నిలిచింది. మ్యాన్ అంటే మనిషి, ఎనిమల్ అంటే మృగం. సో మానవుడికి మరియు వన్యప్రాణులకి మధ్య జరిగే సంఘర్షణలు తరచూ మనం చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, మనుషులు నివసించే లేదా జనావాసాల్లోకి అటవీ ప్రాంతం నుండి ఏదైనా ఒక జీవి ప్రవేశించింది అనుకోండి, ఆ జీవి వల్ల, ఆ వన్య మృగం వల్ల మనుషులకైనా థ్రెట్ ఉండొచ్చు, అది మనుషులను గాయపరచవచ్చు లేదా చంపేయవచ్చు, లేదా మనుషులందరూ ఏకమై ఆ జంతువును చంపేయవచ్చు. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్లో అల్టిమేట్ రిజల్ట్ మేబీ ఏంటి, మనిషి అయినా చనిపోవచ్చు, మనుషులనే చచ్చిపోవచ్చు, వన్యప్రాణైనా చచ్చిపోవచ్చు, ఇవన్నీ మనం తరచూ చూస్తూ ఉంటాం. అటువంటిది ఈ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఎలిఫెంట్ ఇంపార్టెంట్. మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మనం గడిచిన సంవత్సరం క్రితం మనం చూస్తే కనుక కేరళలో ఒక ఏనుగుకి ఒక వ్యక్తి పైనాపిల్ ఇచ్చేసి తినిపించారు. ఆ పైనాపిల్లో బాంబును మిక్స్ చేశారు, అది దాని గొంతులో పేలింది, ఆ ఏనుగు మరణించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానివ్వండి, అవన్నీ మనం తలదంత్ర కాలంలో చూసాము. అండ్ ఇక్కడ ఎలిఫెంట్కి సంబంధించి మరణాలు భారతదేశంలో విభత్సంగా ఇప్పటికి కూడా సంభవిస్తున్నాయంట. అండ్ ఎలిఫెంట్ దాడుల వల్ల ఈ ఎలిఫెంట్స్ ఏవైతే ఉంటాయో, ఏనుగులు మానవుడు నివసించే ప్రాంతాల్లోకి రావడం వల్ల మనుషులు కూడా మరణాలు సంభవిస్తున్నాయట, అంటే మనుషులు కూడా చచ్చిపోతున్నారట. సో దీనికి సంబంధించిన కొన్ని గణాంకాలు గడిచిన 3 ఏళ్ళ నుండి అండ్ ఈ సంవత్సరం వరకు ఎంతమంది మనుషులు ఎలిఫెంట్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు, ఎన్ని ఏనుగులు చచ్చిపోయాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రమాదాల్లో. దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు ఇటీవల పార్లమెంట్ సమావేశాల భాగంగా లోక్సభలో డేటాను విడుదల చేశారు. సో ఈ డేటా పైన క్వశ్చన్స్ అడగకపోవచ్చు. కాకపోతే ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్కి అడ్డుకట్ట వేసే విధంగా ఉన్న
ప్రత్యేకమైన టెక్నాలజీ కానివ్వండి, టెక్నిక్స్ కానీ అడగవచ్చు. జస్ట్ గుర్తుంచుకోండి, ఎలిఫెంట్స్. సో హ్యూమన్ స్కిల్డ్ బై ఎలిఫెంట్స్ అంటే ఏనుగులు ఎంతమంది మనుషులను చంపాయి అని చెప్పేసి. సో 2018-19 డేటా అనేది అందుబాటులో లేదు. 2019-20 సంవత్సరంలో 585 మంది మనుషులు చచ్చిపోయారంట ఎలిఫెంట్స్ బారిన పడి. అండ్ 2020-21 విషయానికి వస్తే 461. సో ఇక్కడ మళ్ళీ 2021-2022 అంటే గడిచిన ఆర్థిక సంవత్సరం అనుకోండి, దాదాపు 533 హ్యూమన్స్ అంటే 533 మంది జనాలు చనిపోవడం జరిగింది ఏనుగుల బారిన పడి. అండ్ మరి ఎలిఫెంట్స్ ఏ విధంగా చచ్చిపోతున్నాయి, ఎలిఫెంట్స్ బై ట్రైన్ యాక్సిడెంట్స్. కామన్గా ఎలిఫెంట్స్ ఎలా చచ్చిపోతాయి, ట్రైన్ యాక్సిడెంట్స్. ఎలిఫెంట్ కారిడార్ నుండి దగ్గరగా సమీపంలో కనుక ఏదైనా రైల్వే ట్రాక్ వేశారనుకోండి, ఎలిఫెంట్స్ ఆ ప్రాంతాన్ని దాటి ఏదైనా వాటర్ కోసం కానీ ఫుడ్ కోసం కానివ్వండి ఈ రైల్వే ట్రాక్ని దాటే పరిస్థితిలో స్పీడ్గా వస్తున్న ట్రైన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఢీకొనడం ద్వారా అక్కడికక్కడే చనిపోతుంది. సో దానివల్ల ఎన్ని చచ్చిపోయాడంటే 2018-19 ఈ గణాంకాలు అడగరు. జస్ట్ ఎలిఫెంట్స్ చనిపోవడానికి కారణాలు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్యూషన్ అంటే విద్యుత్ తీగల ప్రమాదానికి గురై కరెంటు తీగలకు తాకి అది డిఫరెంట్ పారామీటర్స్లో. ఎగ్జాంపుల్, కొంతమంది కంచెకి ఏదైతే కంచె అంటాం కదా, కంచెకి పవర్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా షాకింగ్ అనేది ఉంటుంది. అటువంటి అంటే ఏనుగులు కరెంటు షాకింగ్కు గురై చనిపోతున్నాయని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోచింగ్ అంటే ఏంటి, వేట. పోచర్స్ అంటే ఏంటంటే వేటగాళ్ళు. ఈ పదం గుర్తుంచుకోండి, పోచర్స్ అంటే వేటగాళ్ళు. అంటే ఎలిఫెంట్స్నే కాదు వన్యప్రాణులను ఎక్కువగా పోచింగ్ చేస్తారు, అంటే వాటిని వెంటాడతారు చంపేస్తారు. కారణం ఏంటంటే వాటి నుండి వస్తున్న ఎకనామికల్ బెనిఫిట్స్. ఇప్పుడు ఎలిఫెంట్ ఉంది కదా, ఎలిఫెంట్ యొక్క ఆ దంతం ఉంటుంది కదా, దంతాన్ని ఇల్లీగల్గా ట్రేడ్ చేసి లక్షల రూపాయలు సంపాదించే వారు ఉంటారు. సో అలా వన్యప్రాణి చంపడం అనేది జరుగుతుంది. అండ్ ఎలిఫెంట్ బై పాయిజనింగ్, విషం పెట్టి ఏనుగులను చంపడం. అలా రకరకాలుగా ఏనుగులు ప్రమాదాలకు గురవుతున్నాయి, టైగర్స్ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒక జీవి అంతరించింది అంటే ఆ జీవిని మనం సృష్టించలేం. దానికి నిదర్శనం ఇటీవల చిరుతల విషయంలో నమీబియా దేశం ఉంది కదా ఆఫ్రికా గణం, నమీబియాతో మనం కుదుర్చుకున్న ఒప్పందం కానివ్వండి, సౌత్ ఆఫ్రికాతో మనం కుదుర్చుకున్న ఒప్పందాలు కానివ్వండి, ఇప్పటికి మనం తరచు వార్తలు చూస్తున్నాం. సో ఉన్న వన్యప్రాణులను కాపాడుకోవాలి. అందులో భాగంగా ఇటీవల మనకు కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఎలిఫెంట్కి సంబంధించి సంరక్షణలో రీహ్యాబ్ అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. రీహ్యాబ్, వెరీ ఇంపార్టెంట్ బిట్. కమింగ్ ఎగ్జామినేషన్లో రీహ్యాబ్ పైన క్వశ్చన్ అడగవచ్చు. రీహ్యాబ్ అంటే అర్థం ఏంటంటే రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. తేనెటీగలను ఉపయోగించి రెడ్యూసింగ్ అంటే తగ్గించడం. దేని తగ్గించడం? ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్. మానవుడికి ఏనుగులకు మధ్య జరిగే సంఘర్షణ ఏదైతుందో, అటాక్స్ ఏవైతుంటాయో వాటిని అడ్డుకట్ట వేయడం. వీటిని ఉపయోగించి బీస్, ఇటువంటివి ప్రత్యేకంగా చూడండి. రీహ్యాబ్ ఎవరి ఇనిషియేటివ్ అంటే కేవీఐసి. అంటే ఎలిఫెంట్ కారిడార్ ఏదైతే ఉంటుందో, ఎలిఫెంట్ కారిడార్కి జనావాసాలు దగ్గరగా ఉన్నాయనుకోండి, ఈ జనావాసాలలోకి ఏనుగులు ప్రవేశించిన లేదా ఈ ప్రాంతం దాటేసి రైల్వే ట్రాక్స్ పైకి వచ్చిన ఏనుగులు ప్రమాదానికి గురవుతాయి. కాబట్టి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా కొన్ని బాక్సెస్ని ఫిట్ చేస్తారు. ఆ బాక్సెస్లో తేనెటీగలను పెడతారు, ఎపికల్చర్ నిర్వహిస్తారు. ఆటోమేటిక్గా తేనెటీగలు చెప్పడానికి భయపడి ఎలిఫెంట్స్ ఏం చేస్తాయి, వాటి ప్రాంతంలోనే నివసిస్తాయి, భయపడి ఉంటాయి. సో అలా అటాక్స్ని తగ్గించడం అన్నట్టు. రీహ్యాబ్ వెరీ ఇంపార్టెంట్ బిట్. సో ఈ గణాంకాల పైన క్వశ్చన్ అడిగారు, బట్ ఈ టాపిక్ వార్త వచ్చింది కాబట్టి ఈ రీహ్యాబ్ని మీకు లింక్ చేయడం జరిగింది. చాలాసార్లు ఈ టాపిక్ని రిపీట్ చేస్తున్నాను, చూడండి. అండ్ నెక్స్ట్, భారత 15వ రాష్ట్రపతిగా ఇటీవల వార్తలు నిలిచిన పర్సన్ ద్రౌపది ముర్ము గారు, ఒక గిరిజన మహిళ. ఇక్కడ కొన్ని గణాంకాలను తరచు మీకు రివైజ్ చేస్తున్నాను. భారతదేశంలో 15వ రాష్ట్రపతి, భారతదేశంలో ముగిసిన 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందారు. భారతదేశంలో అతి పిన్న వయస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన మొదటి వ్యక్తి మనకి ఇప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన వారిలో రాష్ట్రపతి అయ్యారు. అండ్ నెక్స్ట్, భారతదేశ చరిత్రలో 2వ మహిళ రాష్ట్రపతి. అండ్ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి గిరిజన మహిళ రాష్ట్రపతి. దేశంలోనే అత్యున్నత పీఠం, రాజ్యాంగ అధినేత, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోనే అత్యున్నత పదవి, అత్యున్నత పీఠం అంటే రాష్ట్రపతి. అలాంటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. మనం నిన్న క్లాస్లో ఆల్రెడీ టాపిక్ అందరూ డిస్కస్ చేశాం. సో ఎగ్జామినేషన్లో ఎలాంటి ఫోకస్ చేస్తున్నారంటే ప్రముఖ వ్యక్తుల ప్రసంగంపైన కానీ,
ప్రధాని కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి, ప్రముఖ వ్యక్తుల ప్రసంగంలో పేర్కొన్న కొన్ని అంశాలు ఏవైనా ఉంటే, ఏదైనా తిరుగుబాట్లు కానివ్వండి, ఎవరైనా వ్యక్తులు కానివ్వండి, చరిత్రకి సంబంధించిన కీలక ఘట్టాలు కానివ్వండి, వాటిని ప్రస్తావించారనుకోండి, వాటిని పోటీ పరీక్షల్లో అడుగుతున్నారు. అందుకే ఇక్కడ ద్రౌపది ముర్ము గారు భారత రాష్ట్రపతిగా ఇచ్చిన మొదటి స్పీచ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీచ్లో కొన్ని గిరిజన తిరుగుబాట్ల గురించి డిస్కస్ చేశారు. యాక్చువల్గా ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన గిరిజన మహిళ, ఒడిషా రాష్ట్రానికి సంబంధించి సంతాల్ గిరిజన తెగకు సంబంధించిన మహిళ మనకు రాష్ట్రపతి. తాను ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా తను ధరించిన చీర ఏదైతే ఉంటుందో, శారీ ఏదైతే ఉంటుందో, ఆ శారీ సంతాలి ట్రెడిషన్లో భాగం అని గుర్తుంచుకోండి, సంతాలి శారీ అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ తన ప్రసంగంలో వచ్చిన 4 తిరుగుబాట్లపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్లో ఇన్ డీటెయిల్ చూసుకోండి. ఆ 4 తిరుగుబాట్లు, 4 గిరిజన పోరాటాలు, ఇవి గిరిజనులకు సంబంధించిన ఉద్యమాలు. అందులో ఒకటి సంతాల్ తిరుగుబాటు, సంతాల్ రివల్యూషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం గిరిజన తిరుగుబాట్లపైన ఈసారి పక్కా క్వశ్చన్ వస్తుంది, గిరిజన తిరుగుబాట్లు. సో సంతాలి, సంతాల్ రివల్యూషన్ 1855లో జరిగింది. అందులో పాల్గొన్న ప్రముఖ నాయకులు కానివ్వండి, ఎవరికి వ్యతిరేక చేశారు అంటే ముఖ్యంగా ఇవన్నీ కూడా బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు. అండ్ నెక్స్ట్ పైకా రెబెలియన్, పైకా తిరుగుబాటు, ఏ సంవత్సరం 1817. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్ తిరుగుబాటు, కోల్ రివోల్ట్ 1831. అండ్ బిల్లుల తిరుగుబాటు 1818. ఈ 4 గుర్తుంచుకోండి, భారత రాష్ట్రపతి ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించిన తిరుగుబాటు, గిరిజన తిరుగుబాటు ఎక్స్క్లూజివ్గా. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, తను ఆ స్పీచ్లో ముఖ్యంగా జోహార్ అనే ఒక పదాన్ని వాడారు. జోహార్ అనేది ట్రెడిషనల్ ట్రైబల్ గ్రీటింగ్. ట్రైబల్ గ్రీటింగ్ అంటే గిరిజనులు ఒక వ్యక్తి వచ్చినప్పుడు కానీ, ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, గిరిజన సమావేశం జోహార్ అంటారు. జోహార్ అనేది ట్రెడిషనల్ గ్రీటింగ్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ అని గుర్తుంచుకోండి, అదొకటి ఇంపార్టెంట్. అండ్ ముర్ము చోజ్ టు వియర్ సంతాలి శారీ, సంతాలి శారీని ధరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారు, తన సిస్టర్ ఇన్లా, ఇవన్నీ అవసరం లేదు. కాకపోతే తను కొంతమంది ఒడిషా లేదా ఒడియాకి సంబంధించిన కొంత సెయింట్ అండ్ పోయెట్ భీమ్ బోయ్ గురించి మాట్లాడారు. భీమ్ బోయ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇటీవల ద్రౌపది ముర్ము గారి ప్రసంగం, రాష్ట్రపతిగా తను ఇచ్చిన మొదటి ప్రసంగంలో మాట్లాడిన భీమ్ బోయ్, భీమ్ బోయ్ గురించి గుర్తుంచుకోండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ట్రైబల్ అప్రైజింగ్స్ అండ్ కొంతమంది ట్రైబల్ లీడర్స్ గురించి మాట్లాడారు, వారిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. కమింగ్ ఎగ్జామినేషన్లో ఇండియన్ హిస్టరీ నుండి వీటిపైన క్వశ్చన్ రావచ్చు, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి, భారత్ బంగ్లా, సో భారత్ బంగ్లా రెండు కూడా సరిహద్దును పంచుకుంటున్న దేశాలు. రాడ్క్లిఫ్ సరిహద్దు రేఖ, యాక్చువల్గా 1947 ఆగస్టు 14 అఖండ భారతదేశం 3 ముక్కలైంది. భారతదేశం 2 దేశాలుగా విభజించారు కానీ 3 ప్రాంతాలు, మిగిలిపోయిన ప్రాంతం ఏదైతే భారతదేశం, వెస్టర్న్ సైడ్లో వెస్ట్ పాకిస్తాన్, పాకిస్తాన్ 2 ప్రాంతాలుగా విడిపోయింది. వెస్టర్న్ పాకిస్తాన్, ఇట్ సైడ్ ఉంది ఈస్టర్న్ పాకిస్తాన్. వెస్టర్న్ పాకిస్తానే ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్, ఈస్టర్న్ పాకిస్తానే ఫస్ట్ ఇప్పుడున్న బంగ్లాదేశ్. 1972 బంగ్లా స్వాతంత్రం, దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో బంగ్లాదేశ్కి సంబంధించి ఈ 2 దేశాల మధ్యలో, ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉన్న సరిహద్దు రాడ్క్లిఫ్, సర్ రాడ్క్లిఫ్ కమిటీ ఆధారంగా వచ్చిన రేఖ. సో అవన్నీ అవసరం లేదు మనకి. సో భారత్ బంగ్లాకి సంబంధించి బార్డర్ కాన్ఫరెన్స్, బార్డర్ కాన్ఫరెన్స్ అంటే సరిహద్దు సదస్సు అన్నట్టు. 2 దేశాలు కూడా సరిహద్దును పంచుకున్నాయి కాబట్టి సరిహద్దు సమస్యలను పరిష్కరించుకునే విధంగా 2 దేశాలకు సంబంధించిన ప్రముఖులు ఎవరైతే ఉంటారో, బార్డర్ సంబంధించి సరిహద్దు అధికారులు ఎవరైతే ఉంటారో, వారి మధ్య సమావేశం జరిగింది. ఎక్కడ జరిగిందంటే మనకి ఢాకాలో జరిగింది. ఢాకా అంటే బంగ్లాదేశ్. సో 52nd డైరెక్టర్ జనరల్ లెవెల్, డైరెక్టర్ జనరల్ లెవెల్ కోఆర్డినేషన్ కాన్ఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఎట్ ఢాకా. సో సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు మనకి ముఖ్యంగా మనకి బీఎస్ఎఫ్ ఏదైతే ఉందో, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనే సరిహద్దు బలగాలు. సో డీజీ లెవెల్ అంటే డైరెక్టర్ జనరల్ అంటే అత్యున్నత అధికారి స్థాయిలో ఇటీవల ఢాకాలో సమావేశం జరిగింది. సరిహద్దు సమస్యలను ఇద్దరు కూడా సహకారంతో సామరస్యంగా పరిష్కరించుకోవడం, సరిహద్దులో చొరబాట్లు కానివ్వండి అంతమందించే విధంగా. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల ముగిసిన భారత్ బంగ్లా సరిహద్దు సమస్యలకు సంబంధించిన సదస్సు ఎక్కడ జరిగింది, ఢాకా. సో ఎన్నవది అంటే 52nd, ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ సో బాల్ రక్ష యాప్, బాల రక్ష మొబైల్ యాప్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు వచ్చింది. ఇటీవల సర్బానంద సోనోవాల్ గారు, సర్బానంద సోనోవాల్ గారు అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, అస్సాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం భారతదేశంలో ఆయుష్ మినిస్ట్రీ కన్సర్న్ మినిస్టర్, ఆయుష్ మంత్రిత్వ శాఖ. భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు 2014 సంవత్సరం ప్రమాణ స్వీకారం తీసుకున్నాక ఒక కొత్త మంత్రిమండలి వచ్చింది, ఆ మంత్రిత్వ శాఖని ఆయుష్.
మన ట్రెడిషనల్ మెడిసిన్కి ట్రెడిషనల్ మన భారత సంస్కృతికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. మరి ఆయుష్కి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు సర్బానంద సోనోవాల్ గారు. సర్బానంద సోనోవాల్ గారికి ఇంకొక మంత్రిత్వ శాఖ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ వాటర్వేస్ షిప్వేస్ అని చెప్పేసి ఓడరేవుల శాఖ. సో ఇక్కడ ఆయుష్కి సంబంధించి, సో ఇటీవల ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏదైతే ఉంటుందో ఆయుర్వేద సంబంధించి అందులో ఒక ప్రసంగంలో మాట్లాడుతూ బాలరక్ష మొబైల్ యాప్ని ఆవిష్కరించారు. మొబైల్ యాప్ బాలరక్ష. యాక్చువల్గా ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఎదుర్కొనే సమస్యలు, అనారోగ్య సమస్యలు, పిల్లలు అంటే ఎక్కువగా 6 to 7 ఇయర్స్ వరకే ఎక్కువగా అనారోగ్య పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. తరచూ జ్వరం రావడం కానివ్వండి, జలుబు చేయడం కానివ్వండి. సో ఇలా చిన్నపిల్లలకు మన ట్రెడిషనల్ మెడిసిన్స్ ఆధారంగా ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక అవగాహనను కల్పించే బాలరక్ష మొబైల్ యాప్ పేరెంట్స్తో కమ్యూనికేట్ అవుతుంది. సో ఆయుర్వేద వైద్యులు ఎవరైతే ఉంటారో పేరెంట్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి తీసుకొచ్చిన ప్రత్యేక యాపే బాలరక్ష. అంటే కిడ్స్ ఎవరైతే ఉంటారో, చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ ఆయుర్వేద విధానంలో ఇవ్వడం అన్నట్టు. సో దానికి సంబంధించిన ఒక యాప్ బాలరక్ష యాప్ ఇటీవల వార్త వచ్చింది. ఎవరికి సంబంధించిన అంటే పిల్లలకు సంబంధించింది. ఏ మంత్రిత్వ శాఖ వారు లాంచ్ చేస్తారంటే ఆయుష్. దేనికి సంబంధించిన అంటే ఆయుర్వేదానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయుర్వేద వైద్యాన్ని పిల్లలకి సూచిస్తూ ప్రత్యేకంగా తీసుకొచ్చిన మొబైల్ యాప్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మెదడు క్యాన్సర్కి సంబంధించి ముందే పసిగట్టే ఒక రక్త పరీక్షకి సంబంధించి ఒక ఇన్నోవేషన్, ఒక నవకల్పన వార్తలు వచ్చింది. ఇటువంటి టాపిక్స్ ఎక్కువగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చూడవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువగా ఇన్నోవేషన్ సంబంధించి కానివ్వండి, ఇటీవల వార్తలు ఇచ్చిన కొత్త కొత్త ప్రయోగాలకు సంబంధించి పరిశోధనకు సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ మెదడు క్యాన్సర్ని ముందుగానే పసిగట్టి కణితులు అంటే ట్యూమర్స్, గడ్డలు అంటాం, కణితులను వర్గీకరించి చికిత్స అవసరం లేదా చికిత్స అనంతరం బాధితుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు దోహదపడే సరికొత్త రక్త పరీక్షను మెసాచ్యుసెట్స్, వెరీ ఇంపార్టెంట్, మెసాచ్యుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు రూపొందించారు. మెసాచ్యుసెట్స్ అంటే యుఎస్ఏకి సంబంధించి. మెదడు కణితుల్లో జన్యు మార్పులను తెలుసుకునేందుకు ఈ ఆసుపత్రి నిపుణులు గతంలోనే ఒక ప్రత్యేక రక్త పరీక్షను అభివృద్ధి చేశారంట. అయితే మెదడు క్యాన్సర్కు సంబంధించిన ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్, వెరీ ఇంపార్టెంట్, ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్ అనే జన్యువు నుంచి విడుదలయ్యే ఎంఆర్ఎన్ఏలను గుర్తించేలా ఈ పరీక్షను తాజాగా మరింత అభివృద్ధి చేశారు. తద్వారా 37 రకాల కణితి కణజాలాలను వారు గుర్తించారు. ఈ పరీక్ష ఈజీఎఫ్ఆర్ ఉనికిని 72.8% ఖచ్చితత్వంతో గుర్తిస్తుందని, ఈ జన్యువు లేదని 97.7% సామర్థ్యంతో నిర్ధారించేందుకు వెల్లడించారు. మెదడు క్యాన్సర్ నిర్ధారణకు ప్రస్తుతం కణజాల నమూనాలను సేకరించాల్సి వస్తుంది. వీరు అభివృద్ధి చేసిన రక్త పరీక్షతో ఇక ఆ ఇబ్బందులు తప్పినట్టు ఉంటుంది. అండ్ ఈజీఎఫ్ఆర్ అని గుర్తుంచుకోండి, ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ ఆధంగా మెదడులోని కణితులను గుర్తించి ఒక అధునాతనమైన పరిశోధన ఎవరో గుర్తుంచుకోండి, సరిపోతుంది. మసాచ్యుసెట్స్ జనరల్ హాస్పిటల్ అంటే అమెరికా శాస్త్రవేత్తలను గుర్తుంచుకోండి. సో ఇటువంటి టాపిక్స్ మనకు ఎక్కువగా ఈనాడు పేపర్లో కనబడుతూ ఉంటాయి. సో ఇటువంటి మనకు ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగవచ్చు, ఎక్కువగా క్వశ్చన్ పేపర్స్లో ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో పాలస్తీన్కి సంబంధించి రెఫ్యూజీస్ అంటే శరణార్థులు. రెఫ్యూజీస్ అనే పదం గుర్తుంచుకోండి, మైగ్రెంట్స్ అనే పదం గుర్తుంచుకోండి. మైగ్రెంట్ వేరు, రెఫ్యూజీ వేరు. మైగ్రెంట్ అంటే వలసదారుడు, రెఫ్యూజీ అంటే శరణార్థి. శరణు కోరి వచ్చేవాడిని శరణార్థి అంటాం. ఉన్నత జీవితం కోసం ఒక దేశాన్ని విడిచి వెళ్ళేవాడిని వలసదారుడు అంటాం. ఎగ్జాంపుల్, ఒక దేశంలో కానీ ఒక ప్రాంతంలో కానీ బ్రతకడమే కష్టమై బ్రతకాలనే కోరికతో బ్రతకాలనే కాంక్షతో దేశం వదిలి ప్రాణాలను అరచేతన పట్టుకుని వెళ్ళేవాడు శరణార్థుడు. అక్కడికి వెళ్ళి కనీసం బ్రతుకుతామని వెళ్ళేవాడు. అదే వలసదారుడు అంటే ఏంటంటే, ఇక్కడ ఉండే సౌకర్యాలను మించి ఇంకా ఉన్నత జీవితం కావాలని దేశాన్ని విడిచి వెళ్ళేవాడు వలసదారుడు అన్నట్టు. సో ఇక్కడ రెఫ్యూజీస్ చాలా సమస్యలు. మనం రెఫ్యూజీ క్రైసిస్, రోహింగ్యా క్రైసిస్ గురించి చాలాసార్లు మనం చూసి ఉంటాం. సో ఇక్కడ ఇండియా కంట్రిబ్యూట్స్, భారతదేశం కంట్రిబ్యూట్ చేసింది ఎంత మొత్తంలో, $2.5 మిలియన్. ఏ సంస్థకి అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి అసోసియేట్గా పనిచేస్తున్న, అనుబంధంగా పనిచేసిన సంస్థ యుఎన్ఆర్డబ్ల్యూఏ. యాక్రోనిం గుర్తుంచుకోండి, అబ్రివేషన్ గుర్తుంచుకోండి, యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ. ఇటీవల వార్తలు వచ్చిన యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ అనే సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ అంటారు,
ఈస్ట్ జెరూసలేం పాలస్తీనా అని గుర్తుంచుకోండి. పాలస్తీనాలోని ఈస్ట్ జెరూసలేం ప్రాంతం హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీకి ఈ పాలస్తీనా శరణార్థులు ఎవరైతే ఉంటారో, సుదీర్ఘకాలం చూస్తున్న శరణార్థుల సమస్యకి భారతదేశం వారికి కావాల్సిన విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఆహార వసతుల కోసం కంట్రిబ్యూషన్ కోసం ఈ సంస్థకి ఎంత మొత్తంలో కంట్రిబ్యూట్ చేసింది అంటే 2.5 million US dollars అని గుర్తుంచుకోండి. ఇండియా కంట్రిబ్యూట్స్ 2.5 million US dollars టు UNRWA. ఈ అబ్రివేషన్ గుర్తుంచుకోండి, హెడ్ క్వార్టర్ ఎక్కడ గుర్తుంచుకోండి, సమస్య ఏంటో గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్ట్, ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్ట్ అనే ఒక అంశంతో మన రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఆగస్టు 15వ తేదీన, ఆగస్టు 15 అంటే ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలో ఒక ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతున్న కార్యక్రమమే ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్ట్. సో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు లేదా గ్రామ సచివాలయాలు, వార్డులు, ప్రతి గ్రామంలో కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ద్వారా ఒక వైద్యుడు ఎప్పుడు కూడా ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండేలా. సో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కానివ్వండి, భయపెట్టే పెద్ద పెద్ద వ్యాధులను కానివ్వండి, వైద్యుడు నిరంతరం ఆ గ్రామకి అవసరంలో తీర్చడం లేదా గ్రామానికి అందుబాటులో ఉండే విధంగా ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్ట్ని ప్రారంభించబోతున్నాం అని ఆగస్టు 15 అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఆగస్టు 15 రోజున ప్రారంభమైన తర్వాత దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఏ విధంగా అందుబాటులో ఉంటారు, ఇవన్నీ చూద్దాం. సో ఇటీవల ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్ట్ సంబంధిత అంశంతో ఏ రాష్ట్రం వార్తలు ఇచ్చిందంటే ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రం. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, సో వార్తల్లో వ్యక్తులు, సో వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ ఇందర్మిత్ గిల్. ఇందర్మిత్ గిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఇందర్మిత్ గిల్, ఇందర్మిత్ గిల్ మన ఇండియన్. సో వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్గా, వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్, వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్కి ముఖ్య ఆర్థికవేత్తగా, చీఫ్ ఎకనామిస్ట్గా మన ఇండియన్ వార్తలు వచ్చే తన పేరేంటి అంటారు, ఇందర్మిత్ గిల్. సో వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్గా, డెవలప్మెంట్స్ ఎకనామిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఇండియాకు చెందిన ఆర్థికవేత్త ఇందర్మిత్ గిల్ గారు నియమితులయ్యారు. సెప్టెంబర్1 నుంచి పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు. వరల్డ్ బ్యాంక్ ఎకనామిస్ట్గా నియమితులైన తొలి ఇండియన్ కౌశిక్ బసు తర్వాత రెండవ వాడు ఇందర్మిత్ గిల్ కానున్నారు. 2012-16 మధ్య కౌశిక్ బసు గారు వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేశారు. వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్గా రెండవ పర్సన్, మొదటి పర్సన్ కౌశిక్ బసు, రెండవ పర్సన్గా ఇందర్మిత్ గిల్. మొదటి పర్సన్ 2012-2016, రెండవ పర్సన్ ఈ సంవత్సరం నుండి మనం చూడబోతున్నాం. మన భారత సంతతికి చెందిన రఘురామ్ రాజన్, గీతా గోపినాథ్ వరల్డ్ బ్యాంక్ అనుబంధ సంస్థ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేశారు. వివిధ దేశాల సూక్ష్మ ఆర్థిక అసమానతల పరిష్కారం, వృద్ధి, దారిద్ర్యం, భూతాపం తదితర అంశాలపై ఇందర్మిత్ గిల్ పనిచేశారని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ ఒక ప్రకటన తెలిపారు. అయితే కార్మెన్ రెహిన్పోర్ట్ స్థానంలో, ఎవరి స్థానంలో అంటే కార్మెన్ రెహిన్హట్ స్థానంలో ఇందర్మిత్ గిల్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని గిల్ ట్విట్టర్ వేదిక చెప్పారు. జస్ట్ ఒకటే ఒక పాయింట్ గుర్తుంచుకోండి, వరల్డ్ బ్యాంక్కి చీఫ్ ఎకనామిస్ట్గా నియమితులవుతూ మన భారతీయుడు వార్తలు ఇచ్చారు, తన పేరు ఇందర్మిత్ గిల్, ఎకనామిస్ట్. మరి వరల్డ్ బ్యాంక్కి చీఫ్ ఎకనామిస్ట్గా ఎన్నో భారతీయుడు అంటే రెండవ వాడు, మొదటి వాడు కౌశిక్ బసు 2012-2016, గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర సంగీత నాటక అకాడమీ, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీకి చైర్పర్సన్గా నియమితులవుతూ వార్తలు వచ్చిన కళాకారిణి, నృత్య కళాకారిణి దీపికారెడ్డి గారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ మంత్రిని చూస్తే మనం నూకల రామచంద్రారెడ్డి గారు ఎవరైతున్నారో, తన యొక్క మనవరాలు, ఇవన్నీ అవసరం లేదు మనకు, డైరెక్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఒకటి అడుగుతారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా ఇటీవల ఎవరిని నియమించింది, ఆ సంగీత నాటక అకాడమీకి అంటే దీపికారెడ్డి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక పుస్తకం, ఆ పుస్తకాన్ని రచించిన ఆథర్ ఎవరంటే, సో శృతి కపిల గారు రాసిన పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటంటే వైలెంట్ ఫ్రాటర్నిటీ ఇండియన్ పొలిటికల్ థాట్ ఇన్ గ్లోబల్ ఏజ్.
వైలెంట్ ఫ్రాటర్నిటీ. ఫ్రాటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం అంటాం మనం. ప్రియాంబుల్లో ఫ్రాటర్నిటీ అనే పదాన్ని మనం చూస్తుంటాం. సో వైలెంట్ ఫ్రాటర్నిటీ, ఇండియన్ పొలిటికల్ థాట్ ఇన్ ద గ్లోబల్ ఏజ్ అనే ఒక పుస్తకం యొక్క రచయిత ఎవరంటే శృతి కపిలా గారు. జస్ట్ గుర్తుంచుకోండి, పర్సన్ పేరు గుర్తుంచుకోండి, పుస్తకం పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్స్, 27th సంబంధించిన వార్తలు ఇచ్చిన అంశాలు, యోసెమైట్ నేషనల్ పార్క్ వార్తలు ఇచ్చింది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బుష్ ఫైర్స్ ఫారెస్ట్ ఫైర్ సంబంధిత అంశం, అండ్ ఇంటర్నేషనల్ రేంజర్ పురస్కార గ్రహీత 2022 సంబంధించి ఒరాంగ్ జాతీయ పార్క్ టైగర్ రిజర్వ్, అండ్ నెక్స్ట్ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి రీహాబ్ గురించి మరొకసారి డిస్కస్ చేస్తాము. ఎన్ని మరణిస్తున్నాయి, ఎన్ని జంతువులు మరణిస్తున్నాయి, ఈ టాపిక్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ని అడ్డుకట్ట వేసే విధంగా ఇన్నోవేషన్స్ ఏమున్నాయి వాటి చూడండి. అండ్ నెక్స్ట్ ఇటీవల భారత రాష్ట్రపతిగా 15వ రాష్ట్రపతిగా వార్తలు ఇచ్చిన ద్రౌపది ముర్ము గారి ప్రసంగంలో కొన్ని పదాలను స్పష్టంగా చెప్పారు. జోహార్ అనే పదం కానివ్వండి, అండ్ నలుగురు ముఖ్యంగా 4 గిరిజన తిరుగుబాట్ల గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేశారు. వాటిని రానున్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. అండ్ నెక్స్ట్ 52nd డైరెక్టర్ జనరల్ లెవెల్ కోఆర్డినేషన్ కాన్ఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఎక్కడ జరిగిందంటే ఢాకా. అండ్ బాల్ రక్ష మొబైల్ యాప్ ఆయుర్వేదానికి ప్రాధాన్యత ఇస్తూ చిన్నపిల్లలకు సంబంధించిన అంశం. అండ్ మెదడు క్యాన్సర్ని ముందే పసిగట్టే మెసాచ్యుసెట్స్ పరిశోధన సంస్థ ఎవరైతే ఉంటారో, మెసాచ్యుసెట్స్ జనరల్ ఆసుపత్రి శాస్త్రవేత్తలు మెదడు క్యాన్సర్ని ముందే పసిగట్టి ఒక రక్త పరీక్షకు సంబంధించిన ఇన్నోవేషన్తో వార్తలు ఇచ్చారు. అండ్ ఇండియా కంట్రిబ్యూట్స్ $2.5 million టు UNRWA ఎక్కడ ఉంది, ఈస్ట్ జెరూసలేం పాలస్తీనాకు సంబంధించి యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ. అండ్ ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్ట్ని ప్రారంభించబోతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన. అండ్ వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్గా ఇండియన్ మన ఇండియన్ ఇందర్మిత్ గిల్ గారు నియమితులయ్యారు. అండ్ ఈ సంస్థకి వరల్డ్ బ్యాంకుకు ప్రపంచ బ్యాంకుకి 2వ వ్యక్తిగా చీఫ్ ఎకనామిస్ట్గా భారతీయుడని గుర్తుంచుకోండి, మొదటి వ్యక్తి కౌశిక్ బసు. అండ్ తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా దీపికా రెడ్డి గారిని నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అండ్ నెక్స్ట్ వైలెంట్ ఫ్రాటర్నిటీ ఇండియన్ పొలిటికల్ థాట్ ఇన్ ద గ్లోబల్ ఏజ్ శృతి కపిలా గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లీనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.